ఇలా అయితే ఉంది సేమ్ ఇదే నెక్ ఇటు వైపు కూడా సేమ్ పర్ఫెక్ట్ గా మనం ఇలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు దీనికి హెమ్మింగ్ ఉంటుంది మనకి ఇది అయితే లోడింగ్ ఉంటుంది మొత్తం దీనికి హెమ్మింగ్ ఏమ రాదు పర్ఫెక్ట్ గా మనకి అదే నెక్ ఇటు వైపు నెక్ ఇట్ సైడ్ కూడా మనకి సింపుల్ గా వచ్చేస్తదన్నమాట కదా ఇది వచ్చేసి బ్యాక్ అన్నమాట దీనికి సింపుల్ గా ఇప్పుడు షోల్డర్ పక్క అటాచ్ చేసుకొని నీట్ గా రెడీ చేసుకోవచ్చు ఒకటి షోల్డర్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇవాల వీడియో వచ్చేసింది అంటే ఒక కట్ వర్క్ బ్లౌజ్ కి మనం నెక్ ఎలా ఇయ్యాలి అనే దాని గురించి అయితే చాలా డీటెయిల్ గా ఉంటుంది ప్లస్ ఏందంటే ఒక నెక్ మనం వర్క్ బ్లౌజ్ కి నెక్ ఉంటుంది చూడండి మనకి రైట్ సైడ్ లో అయితే వర్క్ వస్తుంది అదే డిజైన్ మనకి లెఫ్ట్ సైడ్ లో కూడా కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా రావాలి అంటే ఎలా కుట్టే వస్తుంది అనే దాని గురించి చాలా డీటెయిల్ గా ఈ వీడియో రెడీ చేశాను వీడియోకి కొంచెం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి నాలెడ్జ్ అయితే ఈ వీడియో ద్వారా మీకు దొరుకుతుంది అని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి అయితే సపోర్ట్ చేయండి అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ కట్ చేసింది లైనింగ్ ఇది దాని తర్వాత మనకి ఇది ఒరిజినల్ ఉంది కదా ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఈ క్యాన్వాస్ తీసేసుకున్నామన్నమాట ఇప్పుడు దీనికి సింగిల్ టెన్షన్ మనం పెట్టాలి ఫస్ట్ ఇది సింగిల్ పాదం ఉంటుంది కదా అది వచ్చేసి మనం ఫస్ట్ చేంజ్ చేసుకోవాలి దీనికి చూడండి దీంట్లో వచ్చేసి మనకి టూ అంటే ఇది ఇది సూది ఇట్ సైడ్ పోతుంది కదా అంటే రెండు వైపు ఉంటాయి ఇట్ సైడ్ది కూడా ఉంటుంది అట్ సైడ్ది కూడా ఉంటుంది సింగిల్ టెన్షన్ ఇది సింగిల్ పాదం చూడండి దీనికి ఇలా నీట్గా ఫిట్ చేసుకొని సెట్ చేసుకోవాలి అండి దాని తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ ఇది క్యాన్వాస్ తీసుకోవాలి చూడండి ఈ క్యాన్వాస్ పెట్టేసేయండి దాని తర్వాత లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా మనం కట్ చేసింది ఆ లైనింగ్ క్లాత్ తీసేసుకొని ఇక్కడ ఒక కచ్చకా పెట్టుకోవాలి అండి ఫస్ట్ దీనికి మార్కింగ్ వీల్తో మార్కింగ్ ఉంది కానీ మనం కరెక్ట్గా కచ్చకా పెట్టేసుకుంటే మనకి కరెక్ట్ ఐడియా వచ్చేస్తుంది అన్నమాట మనం ఎక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేయాలి అనేది ఇది సెంటర్ కచ్చక ప్లస్ మనం ఇక్కడ ఒక కచ్చకా పెట్టేసుకోవాలి మనం కుట్టు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసేది ఉంది ఆ కుట్టు ఇదిగోండి ఈ క్యాన్వాస్కి కూడా ఒక కచ్చకా పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి కూడా ఒక కచ్చకా పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మనకి కుట్టు ఎక్కడి నుంచి అయితే వేసేది ఉంటుంది అక్కడి నుంచి మనం అక్కడ ఒక కచ్చకా పెట్టేసుకోవాలి ఇలా ఇది పెట్టేసుకున్నాక దీనికి ఇలా సెట్ చేసుకొని ఆ కచ్చకా క్యాన్వాస్కి పెట్టిన దగ్గరే కచ్చకా దీనికి కూడా ఇలా పెట్టేసేయాలి పెట్టేసి ఒకవేళ మీరు బిగినర్స్ అయితే ఫస్టే దీనికి ఒక కుట్టు కూడా వేసుకోవచ్చు ఈ క్యాన్వాస్తో ఈ లైనింగ్ కచ్చా కుట్టు ఒకటి వేసుకోవచ్చు తర్వాత అది కట్ అవుతుంది ఓపెన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఒకవేళ లేదు ప్రాబ్లం లేదు మీరు కుట్టగలుగుతారంటే ఇలాగే దీనికి కూడా ఒక సెంటర్ చూసుకొని కరెక్ట్గా మనం ఒక కచ్చకా సెంటర్లో దీనికి కూడా పెట్టుకోవాలి అండి చూడండి ఇలా ఒక కచ్చకా పెట్టేసుకోండి ఈ కచ్చకా పెట్టేసుకున్నాక ఇక్కడ కింద నెక్ డీప్ ఎంత ఉంది మనకి ప్లస్ ఆ సెంటర్ మొత్తం చెక్ చేసుకోవాలి దీని నెక్ డీప్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు అయితే ఉంటుంది చూడండి దీనికి ఒరిజినల్కి ఇక్కడ కింద కూడా ఒక కచ్చకా పెడుతున్నారు ఇది మన ఇష్టం అంటే మనకి అర్థం అవ్వకపోతే పెట్టుకోవచ్చు లేదంటే మనం పెట్టకుండా ఇది స్టార్ట్ చేయవచ్చు అన్నమాట ఆ కచ్చకా పెట్టకున్న కుట్టు ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి ఇది ఇలా పెట్టేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ వీల్తో మార్కింగ్ వేసిందనమాట ఇక్కడ ఉంది నెక్ డీప్ దీనికి మీరు చూసుకోవాలి చూసుకొని నెక్ డీప్ ఎక్కడ వరకు అయితే కావాలి అక్కడ ఈ వర్క్ మనం ఎండ్ చేయాలి అన్నమాట దీనికి ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ సెంటర్ కూడా చూసుకోవాలి నెక్ డీప్ కూడా చూసుకోవాలి అంటే ఈ సెంటర్ కూడా అటు ఇటు జరగవద్దు ఇంకా నెక్ డీప్ కూడా ఎక్కువ తక్కువ అవ్వద్దు మనకి ఇలా సెట్ చేసుకొని ఇలా పెట్టేసి జస్ట్ మనం సెంటర్ నుంచి ఒకటే ఒక కుట్టు పెట్టుకోవాలి అండి ఈ ఒక్క కుట్టు పెట్టేసుకుంటే మనకి మొత్తం నెక్ నీట్గా సెట్ అయిపోతుంది అన్నమాట మళ్ళీ మనం తర్వాత దీనికి ఊకే చూడాల్సిన అవసరం ఉండదు పర్ఫెక్ట్గా ఇది సెట్ అయిపోతుంది మనకి చూడండి సెంటర్ కరెక్ట్గా చూసుకోండి ఇలా ఒకటే ఒక కుట్టు ఇక్కడ వేసేసుకోవాలి సెంటర్ నుంచి ఈ సెంటర్ కుట్టు వేసుకుంటే మనకి చాలా మంచి గ్రిప్ ఉంటుంది అటు ఇటు జరగదు నెక్ రైట్ ఇలా అయిపోయినాక ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి లోపల వైపు వచ్చేసి లైనింగ్కి మనం ఆల్రెడీ ఒక కచ్చకా పెట్టినాం కదా ఈ కచ్చకా ఇక్కడి నుంచి మనం కుట్టు స్టార్ట్ చేయాలి అన్నమాట ఈ వర్క్ మనం ఎగ్జాక్ట్ ఇక్కడే పెట్టేసి ఆ కుట్టు స్టార్ట్ చేయాలి చూడండి చాలా సింపుల్గా మీరు ఏ వర్క్ ఉన్నా ఈజీగా వేసుకోవచ్చు అండి ఇలాంటి కట్ వర్క్కే చాలా ప్రాబ్లం వస్తూ ఉంటుందన్నమాట అందుకే నేను ఈ వీడియో రెడీ చేస్తున్నాను మీకోసం చూడండి
ఇలా ఈ పాయింట్ దగ్గర వచ్చేస్తే సూది కింది వైపు పెట్టేసి మనం ఈ పాదాన్ని లేపి ఇలా తిప్పుకోవాలి అన్నమాట. సూది కింది వైపు పెట్టకపోతే ఆ పాయింట్ అనేది కరెక్ట్గా రాదు మనకి. అందుకే సూది కింది వైపు పెట్టేసి మనం కరెక్ట్గా కుట్టు వేసుకోవాలి. చూడండి, సూది ఇట్లా కింది వైపు పెట్టి టెన్షన్ లేపాలి. ఈ పాదం లేపితే కరెక్ట్గా మనకి ఆ పాయింట్ అనేది వచ్చేస్తుంది. మెయిన్ పాయింట్ రాకపోవడం చాలామందికి ప్రాబ్లం వస్తుంది కదా. ఇలా సూది కింద పెట్టకుండా టెన్షన్ ఈ పాదం లేపేస్తూ ఉంటారనమాట. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది జాగ్రత్తగా మీరు చూసి అది ఒక్కటి కరెక్ట్గా వేసినారనుకోండి, మీకు ఆ ప్రాబ్లమ్స్ అయితే రావు. చూడండి, ఇలా మీరు ఏం చేయండి, ఒక జస్ట్ ఒక పాయింట్ అంతా గ్యాప్ ఇచ్చి మనం ఈ కుట్టు వేసుకోవాలి అండి. ఇంకొకటి ఏంటంటే, ఇది ఈ కుట్టు వేసేటప్పుడు, ఈ రౌండ్స్ కుట్టు వేసేటప్పుడు కుట్టు చాలా చిన్నగా పెట్టాలి అండి. ఓకేనా? ఒకవేళ బిగినర్స్ అయితే ఏం చేయండి, ఒక ఒక కుట్టు వచ్చేసి పెద్ద కుట్టు పెట్టేసి వేయండి. వేసి చూసుకోవాలి కరెక్ట్గా అది వచ్చిందా లేదా కుట్టు. దాని తర్వాత వచ్చేసి మీరు ఇంకొక కుట్టు వేసుకోండి. అది ఎందుకు అంటే బిగినర్స్కి ఒక్కొక్కసారి ఓపెన్ చేయాల్సి వస్తుంది అన్నమాట. కరెక్ట్గా రాక ఈ లైనింగ్ సెంటర్ కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వక ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఒకటి పెద్ద కుట్టు పెట్టి ఒక కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ అది కరెక్ట్గా చెక్ చేసుకొని సెంటర్ కరెక్ట్ ఉందా, నెక్కడి కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని ఇంకొక కుట్టు చాలా చిన్న కుట్టు పెట్టేసి ఇంకొక కుట్టు వేసేసుకోండి. చాలా బెటర్ అది. చిన్న కుట్టు ఎందుకు అంటే మనకి ఈ పాయింట్స్ ఉన్నాయి చూడండి, ఈ రౌండ్స్ ఉన్నాయి కదా, ఈ రౌండ్స్ పెద్ద కుట్టు వేసి మనం రౌండ్స్ కరెక్ట్గా బయటికి తీస్తే నీట్గా రావు అన్నమాట, పాయింట్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఈ చిన్న కుట్టులో ఎగ్జాక్ట్గా పాయింట్స్ వస్తాయి నీట్గా. చూడండి, ఇలాగే మొత్తం లాస్ట్ వరకు మనం కంటిన్యూ చేసేయాలి అండి ఈ కుట్టు వచ్చేసి. ఇంకొకటి ఏంటంటే, మనం ఈ సెంటర్ కుట్టు వేసిన మనం మధ్యలో ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి అండి, కరెక్ట్ సెంటర్ కరెక్ట్ ఉందా లేదా, ఇటువైపు ఈ సెంటర్ నుంచి ఇటువైపు ఈ మార్జిన్ కరెక్ట్ ఉందా లేదా, అటువైపుది కూడా కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకుంటూ మనం ఈ కుట్టు అయితే కంప్లీట్ చేయాలి అండి. ఈ ఒక్క కుట్టు మనం కరెక్ట్గా వేసినాం అనుకోండి, నెక్ డీప్ ప్రాబ్లం రాదు, ఇంకా సెంటర్ ప్రాబ్లం రాదు, మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ ఒక్కటే ఒక్క కుట్టు పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఫస్ట్ ఆ కుట్టు, సెకండ్ ఈ కుట్టు, మూడో కుట్టు మనకి నెక్ తిప్పినాక వస్తుంది అన్నమాట. అది ఒక్కొక్క నెక్ మీద వస్తుంది, ఒక్కొక్క నెక్ మీద రాదు. మెయిన్ ఈ రెండు కుట్లు మీరు కరెక్ట్గా జాగ్రత్తగా వేసేసుకుంటే మనకి నెక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇది మొత్తం ఇలాగే లాస్ట్ వరకు కంప్లీట్ చేయాలి. దాని తర్వాత ఏం చేయాలి అనేది చూపిస్తాను మీకు. ఈ కుట్టు వచ్చేసి మనకి లాస్ట్ వరకు ఇలా అయితే అయిపోయింది కదా. చూడండి, ఇది లాస్ట్లో కూడా మనం కచ్చిక కరెక్ట్గా చెక్ చేసుకొని ఆ కచ్చిక ఎక్కడ వరకు అయితే ఉంటుంది, మనం వేసింది ఫస్ట్ అక్కడ వరకు తీసి కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా అయితే సింపుల్గా మనం ఈ ఒక్క కుట్టు వేసేసుకోవాలి. దీని తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఈ క్యాన్వాస్ ఎక్స్ట్రా ఉంటుంది కదా మనకి కింది వైపు క్యాన్వాస్. చూడండి, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ నెక్ వచ్చేసి మనకి ఎంతే ఉంది. ఈ ఎక్స్ట్రా క్యాన్వాస్ మనం ఎలా కట్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఏం చేయాలి అంటే, దీనికి ఈ ఒరిజినల్ ఉంది కదా, ఇలా జరిపేసేయండి. కింది వైపు ఒరిజినల్ మొత్తం జరిపేసేయండి. జరిపేసినాక దీనికి ఏం చేయాలి, క్యాన్వాస్ ఒక 1.5 inch వరకు అట్లా పెట్టేసుకొని ఒక కుట్టు వేసేయాలి. ఇది జాగ్రత్తగా చూడండి, ఏంటంటే ఇది ఒరిజినల్ రావద్దు. చూడండి, దీని ఈ స్టిచ్చింగ్లో జస్ట్ మనకి క్యాన్వాస్ ఒకటి, లైనింగ్ ఒకటి, రెండే వస్తాయి, ఒరిజినల్ రాదు. రైట్, చూడండి, ఈ ఒరిజినల్ జరిపి ఇక్కడి నుంచి ఒక కుట్టు వచ్చేస్తుంది. కుట్టు వేసినాం కదా, ఇప్పుడు ఇది జాగ్రత్తగా ఈ క్యాన్వాస్ మాత్రం పైకి జరిపి సింపుల్గా ఇలా ఈ ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ మొత్తం కట్ చేసి మనం పడేసేయాలి అండి. చూడండి ఫ్రెండ్స్, అది మనం ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ కట్ చేసినాం కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఒక టెన్షన్ మార్జిన్ వదిలేసి కటింగ్ చేయాలి అండి. ఇక్కడి నుంచి కూడా కట్ చేయొచ్చు. మీకు కరెక్ట్గా కనిపించాలి అంటే ఇక్కడి నుంచి కూడా మనం కట్ చేయొచ్చు. ఇక్కడి నుంచి కట్ చేస్తే మనకి ఈ దారం కరెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి నీట్గా కటింగ్ అయిపోతుంది అన్నమాట. కట్ కడదు ఇలాగా. దీనికి కచ్చిక పెట్టేది ఉంటుంది, అది ఎలా పెట్టాలి అది కూడా చూడండి. వీడియోకి కొంచెం కూడా స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదండి, అందుకే ఎప్పుడైనా వీడియోకి స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి.
ఇక్కడ కచ్చకా పెట్టాలి. ఇవి అన్నీ చూడండి, ఇలా ఈ దారం లాస్ట్ థ్రెడ్ ఎక్కడి వరకు అయితే ఉంది అక్కడ వరకు మనం పర్ఫెక్ట్గా ఇలా కట్ అయితే పెట్టాలి. ఈ కట్స్ వల్లనే ఆ పాయింట్ అనేది మనకి షార్ప్గా వస్తుందండి. ఈ కట్ మీరు కరెక్ట్గా పెట్టకుండా కొంచెం దూరమే అటువైపే పెట్టేసినారు అనుకోండి కరెక్ట్గా రాదు. అందుకే ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా చాలా దగ్గర వరకు కుట్టు ఉంది చూడండి, దానికి ఎంత దగ్గర పెడుతున్నారు చూడండి, అంత దగ్గర వరకు మనం దీనికి పెట్టాలి అన్నమాట. దీనివల్లనే ఫినిషింగ్ మనకి చాలా నీట్గా వస్తుంది, దీనివల్లనే ఫినిషింగ్ పాడైపోతుంది అన్నమాట ఇది కరెక్ట్గా పెట్టకపోతే. చూడండి ఇలా ఈ రౌండ్ లోపలే మనం కచ్చక పెట్టాలి. బయట వైపు చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ కూడా పెట్టేస్తారనమాట, ఇక్కడ పెట్టొద్దు, ఏ దానికి పెట్టొద్దు, మనకు అవసరం లేదు అది. దీనికి ఇలా తీసేసుకుంటే మనం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి, ఎంత నీట్గా మనకి ఆ రౌండ్స్ వస్తున్నాయి. ఇలాగే అన్ని రౌండ్స్ మనం నీట్గా తీసి సెట్ చేసుకోవాలి అండి. ఒక్కసారి ఐరన్ చేసినాం అనుకోండి దీనికి చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో మనకి మస్తు నెక్ వస్తుంది. అంటే ఆ కటింగ్ అనేది ఆ కట్స్ ఉన్నాయి చూడండి చాలా రౌండ్గా వచ్చేస్తాయి అన్నమాట. మనం దీనికి ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరమే ఉండదు అన్నమాట. ఇలా కుడితే చూడండి మీరు ఎంత మనకి షార్ప్గా ఈ పాయింట్స్ మంచిగా నీట్గా వస్తున్నాయి చూడండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ పాయింట్ కొంచెం పెద్దగా అయిపోతుంది అన్నమాట. ఇక్కడ పెద్దగా ఇది అయితే చిన్న ఉంది చాలా, కానీ కొంచెం పెద్దగా అయిపోయి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు మనం దీనికి ఇలా కొంచెం గోరుతోని ఇలా లోపల వేసి ఐరన్ చేస్తే సెట్ అయిపోతుంది అది చూడండి. ఇలా అయితే మొత్తం ఇవి తీసేసుకోవాలి అండి. చూడండి ఎంత నీట్గా మనకి వస్తున్నాయి ఇవి ఈ కట్స్. ఇలాగే అన్నీ తీసి ఒకసారి దీనికి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసే విధానం అయితే మీకు తెలిసే ఉంటుంది, లాస్ట్ వీడియో మగ్గం వర్క్ స్టిచ్చింగ్ బ్లౌజ్ మీరు చూసినట్టయితే మీకు ఐరన్ చేసే విధానం అయితే దాంట్లో నీట్గా చూపించినాను. దీనికి కూడా ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఐరన్ ఎలా చేయాలి అనేది. కింద ఫస్ట్ వచ్చేసి ఈ స్పంజ్ పెట్టాలి అండి. ఈ స్పంజ్ పెట్టేసి మనం దీనికి ఇలా ఐరన్ చేసుకోవాలి. లైట్గా ఎక్కువ ప్రెస్ చేయొద్దు దీనికి, లైట్గా ఇలాగా చూడండి సింపుల్గా. మనకి ఎక్కువ ఐరన్ చేయాల్సిన అవసరం అయితే రాదు, మనం కరెక్ట్గా స్టిచ్చెస్ వేస్తే ఆ క్యాన్వాస్ వేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఐరన్ చేయాల్సిన అవసరం అయితే మనకి రాదు అన్నమాట. సింపుల్గా లైట్గా ఇలా అయితే చేసేసుకోండి ఐరన్, ఓకేనా? కంపల్సరీ కానీ మీరు వర్క్ బ్లౌజ్ చేసేటప్పుడు కింద ఇలాంటి స్పంజ్ పెట్టాలి. ఇది వచ్చేసి మనకి మెటీరియల్ షాప్లో దొరుకుతుంది, టైలరింగ్ మెటీరియల్ షాప్ ఉంటుంది కదా దాంట్లో దొరుకుతుంది, ఒక 15-20 రూపీస్లో ఉంటుందన్నమాట ఇది. ఇంకా చూడండి ఇక్కడ పోట్లీ డిజైన్ కుడుతున్నారు చూడండి, వీటికి కూడా ఆ స్పంజ్ అనేది మనకి యూజ్ అవుతుందన్నమాట, ఓకేనా? ఒకవేళ మీరు ఇలాంటి పోట్లీ డిజైన్ చూడలేదంటే మన ఛానల్లో ఉంది ఆల్రెడీ, ఇక్కడ ఐ బటన్ వస్తుంది చూడండి, దానికి క్లిక్ చేస్తే ఇలాంటి పోట్లీ డిజైన్ కూడా మీకు వచ్చేస్తుంది. లేదంటే వీడియో ఎండింగ్లో నేను వేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు అన్నమాట. చూడండి నెక్ వచ్చేసి మనకి ఇలాగా రెడీ అయిపోయింది, ఐరన్ కూడా అయిపోయింది దీనికి. చూడండి ఈ కట్స్ చూడండి మనకి ఎంత సింపుల్గా నీట్గా మనం దీనికి రెడీ చేసినాం చూడండి. నేను అప్పుడు చెప్పినాను కదా పాయింట్స్ వస్తాయి అనేసి, ఆ పాయింట్స్ వచ్చేసి దీనికి చిన్నగా కనిపిస్తుంది చూడండి. అలాంటి పాయింట్స్ వస్తే మనం లైట్గా దీనికి ఏం చేయాలి అంటే ఈ గోరుతో ఇలాగా లోపల వైపు దీనికి చేసేయాలి అండి. ఏం కాదు మళ్ళీ వెళ్ళదు అది, ప్రాబ్లం రాదు, రైట్? వీడియోలో చెప్తున్న టిప్స్ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చాలామంది అయితే లైక్ చేస్తున్నారు, మంచి మంచి కామెంట్స్ అయితే చేస్తున్నారు, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ ఎలా చెయ్యాలి అది కూడా చూపిస్తాను. ఒకరు కామెంట్ చేసినారనమాట, అనే మనం ఫ్రంట్లో వర్క్ బ్లౌజ్ ఉంటే వన్ సైడ్ వర్క్ రెడీ చేస్తాం కదా, ఇంకొక సైడ్ మనం నెక్ ఎలా కట్ చేయాలి అనే దాని గురించి కామెంట్ చేసినారనమాట. తన కోసం ఈ వీడియో అయితే ఫ్రంట్ కూడా చేసి నేను చూపిస్తున్నాను ఇవాళ. చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ మనకి ఈ కచ్చకా నుంచి డీప్ ఇక్కడ వరకు ఉందన్నమాట, ఇది ఒకటి ఈ కచ్చకా, ఇంకొకటి డీప్ ఎంత కావాలి. ఒక కచ్చకా అయితే మనం కటింగ్లో వేసేస్తాం కాబట్టి మనకి. ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను మీకు. ఒక చిన్న క్యాన్వాస్ అయితే తీసేసుకోవాలి అండి. మనకి ఫ్రంట్ నెక్ ఎంత అయితే డీప్ ఉంది దానికన్నా ఒక 1.5 ఇంచ్ లెంత్ ఎక్కువ ఉండాలి క్యాన్వాస్ది, వెడల్పు కూడా ఒక 1.5 ఇంచ్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు చూడండి దీనికి ఫ్రంట్ ఎలా చేయాలి. ఇంకా ఫ్రంట్ ఈ ఫ్రంట్తో పాటే మనం
ఇంకొక సైడ్ ఫ్రంట్ ఎలా కట్ చేయాలి అది కూడా చూపిస్తాను. చూడండి కరెక్ట్గా కొలుచుకోవాలి అండి, కరెక్ట్గా దీనికి చెక్ చేసుకోవాలి నెక్ డీప్ మనకి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. యాత ఇక్కడ వరకు మనకి నెక్ ఉంది చూడండి, దీనికి ఇలా నీట్గా సెట్ చేసుకోండి. ఫస్ట్ సెట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చెస్ట్ క్యాన్వీస్. క్యాన్వీస్ కూడా దీనికి గమ్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇది మెరుస్తుంది చూడండి, షైనింగ్ ఉంది చూడండి, అది పై వైపు పెట్టాలి. దాని తర్వాత మనం లైనింగ్ పెట్టాలి, రైట్ లైనింగ్ పెట్టాలి. ఈ లైనింగ్ పెట్టినాక మనం దీనికి కరెక్ట్గా సెట్ చేసుకొని ఒరిజినల్ పెట్టాలి చూడండి. అంటే చాలా రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు కదా, కొంచెం వీడియో చేస్తుంటే కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట కుట్టేటప్పుడు, రైట్. ఇక్కడ మనం ఇక్కడి నుంచి కచ్చికా ఉంది చూడండి, ఇక్కడి నుంచి మనం కుట్టు స్టార్ట్ చేసుకోవాలి. ఏ డిజైన్ ఉన్నా మనం మన నెక్ డీప్ మనకి ఎంతైతే కావాలి అంత నెక్ డీప్ మనం ఎగ్జాక్ట్గా సెట్ చేసుకొని అక్కడి నుంచే కుట్టు స్టార్ట్ చేసుకోవాలి అండి. చూడండి దీనికి కూడా కరెక్ట్గా ఈ కచ్చిక ఎక్కడ ఉంది, కచ్చిక ఎక్కడ ఉంది, నెక్ వెడల్పు ఎంత వస్తుంది కరెక్ట్గా చూసుకొని సేమ్ ఇంతకుముందు వేసినాం కదా అలాగే ఒక కుట్టు వేసేసుకోవాలి అండి దీనికి కూడా. చూడండి ఫ్రెండ్స్ దీనికి ఈ కుట్టు అయితే మనం వేసినాం కదా, దీనికి కూడా సేమ్ అలాగే కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడి నుంచి. నీట్గా తిప్పినాక నేను దీనికి ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను, అటు సైడ్ ఎలా వేయాలి అనేది. చూడండి ఫ్రెండ్స్ అటువైపు వర్క్ లేదు కాబట్టి మనకి ఆ పాదం అనేది మనకి యూజ్ అవ్వదు అన్నమాట, అందుకే మనం ఇప్పుడు డబల్ పాదం పెట్టేస్తున్నాం దీనికి. ఇప్పుడు చూడండి దీనికి ఎలా నెక్ రెడీ చేయాలి అది చూపిస్తాను. ఏంటంటే మనకి ఇటువైపు మనకి ఎలా అయితే నెక్ ఉంది సేమ్ అటువైపు కూడా మనకి సేమ్ అలాగే నెక్ రావాలి కాబట్టి మనం దీనికి మార్కింగ్ వేసేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే మనం దీనికి ఏం చేయాలి అంటే ఇది మనం కుట్టినాం కదా దీనికి నీట్గా అటాచ్ చేసేసుకొని జాయిన్ చేసుకొని కరెక్ట్గా జాయిన్ చేసి దీనికి సెట్ చేసి కరెక్ట్గా జాయిన్ చేసినాక ఇప్పుడు దీని మీద పెట్టి మార్కింగ్ చేసేది ఉంటుంది. ఇది కరెక్ట్గా జాయిన్ చేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసినాక మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఇది కరెక్ట్గా జాయిన్ చేసి నీట్గా లైనింగ్ ప్రకారం మనం దీనికి కట్ చేసినాం కదా, దీనికి మంచిగా నీడను చూడండి ఇలా ఇక్కడి నుంచి మనం కరెక్ట్గా ఇలా వేసేసుకోవాలి. చూడండి కుట్టు వేసేటప్పుడు జస్ట్ ఆ పాయింట్ దగ్గర నీట్గా మనం చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి వేరే మార్క్ చాక్ అయితే తీసుకున్నారు, షార్ప్గా ఉండాలి అసలు. ఏంటంటే ఇది ఈ చిన్న పాయింట్స్ కదా, ఇది కొంచెం షార్ప్గా ఉంటే మనం కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోవచ్చు. ఇది ఇలా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా ఏం కాదు అండి. ఏంటంటే మనం కుట్టు వేసేటప్పుడు దీనికి జాగ్రత్తగా లోపల వరకు ఒక్క టాక లోపల వైపు తెచ్చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ నెక్ వచ్చేస్తుంది. చూడండి ఇది వచ్చేసి మనకి అటువైపు ప్రకారం ఈ నెక్ రెడీ అయిపోయింది, అంటే ఈ షేప్ అయితే వచ్చేసింది మనకి. అది లైనింగ్ దీనికి జాయిన్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్ దీనికి ఫస్ట్ లైనింగ్ అయితే జాయిన్ చేసుకోండి ఇలాగా మొత్తం రౌండ్ లైనింగ్ జాయిన్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి అనేది మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ మనం దీనికి క్యాన్వీస్ తీసుకోవాలి ఒకటి వన్ సైడ్ కోసం, ఇంకొక పీస్ తీసేసుకోండి ఇలాగా ఇదిగోండి ఒక క్యాన్వీస్ ఇంకొక పీస్ తీసేసుకొని దీనికి కరెక్ట్గా పెట్టేసుకోండి అక్కడ టెన్షన్ దగ్గర సెట్ చేసుకొని నీట్గా. దాని తర్వాత మనం ఈ ఒరిజినల్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది లైనింగ్ ఉంది దీని కింద, ఇది వచ్చేసి ఒరిజినల్ ఉంది చూడండి. దీనికి ఇలా పెట్టేసి ఇప్పుడు మనం వేసిన మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ పైన నుంచే మనం ఒక కుట్టు చిన్న కుట్టు పెట్టేసుకొని ఒక కుట్టు అయితే ఇలా వేసేసుకోవాలి అండి. ఆ పాయింట్స్ మనం మార్కింగ్ వేసేటప్పుడు కరెక్ట్గా రాలేదు కదా, అందుకే ఇప్పుడు ఏం చేయాలి కరెక్ట్గా మనం కుట్టులో అది అడ్జస్ట్ చేసుకోవాలి, పాయింట్ నీట్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. చూడండి ఆ రౌండ్స్ కూడా నీట్గా, ఆ రౌండ్ అక్కడ నీట్గా రాలేదు, కుట్టులో కరెక్ట్గా చేసుకోవాలి. చాలా సింపుల్గా మనం సేమ్ అటువైపు ఉన్న నెక్ పర్ఫెక్ట్గా ఇటువైపు కూడా వేసుకోవచ్చు అండి. చూడండి ఇలాగే కుట్టు లాస్ట్ వరకు వేసేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఈ కుట్టు లాస్ట్ వరకు మనం ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం నెక్ పాల్సం ఎలా రెడీ చేయాలి అది కూడా మీకు చూపించేస్తాను. ఫస్ట్ దీనికి కూడా మనం అలాగే చేయాలి. ఇది జరుపుకొని ఇక్కడి నుంచి ఒక కుట్టు అయితే ఇటువైపు నుంచి కూడా వేసుకోవచ్చులేండి. ఇక్కడి నుంచి ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకోండి. ఒక కుట్టు వేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసినాక దీనికి ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలి అన్నమాట. దీనికి డైరెక్ట్గా కూడా మనం కట్ చేసి ఫోల్డ్ చేయొచ్చు అండి. కొంచెం అటు జరుగుతుంది అన్నమాట. అందుకే ఈ ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఒకవేళ బిగినర్స్ అనుకోండి, ఈ కుట్టు వేసేసుకొని మనం కట్ చేస్తే ఈ క్యాన్వాస్ కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఒక కుట్టు వేసుకొని ఇక్కడి నుంచి మనం క్యాన్వాస్ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నెక్ పాల్సం అన్నమాట. ఇది నెక్ మనం సపరేట్గా క్యాన్వాస్ వేస్తాం కదా, అలా అయ్యకుండా ఈజీగా అయ్యేలాగా ఇది మీకు చూపిస్తున్నాను. ఈ టిప్ వచ్చేసి ఇలాంటి మంచి మంచి టిప్స్ రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేసి దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది అది ఆన్ చేసి పెట్టిందంటే నేను ఇలాంటి టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ వేయంగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అన్ని వీడియోస్ అనేటివి వచ్చేస్తాయండి. చూడండి, ఇలా నీట్గా ఫోల్డ్ చేసి ఈ పాల్సం అయితే మనం రెడీ చేసుకోవాలి. చూడండి, నెక్ ఎక్కడి నుంచి కట్ అవ్వకముందే మనకి ఈ పాల్సం వచ్చేసి రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి మనం దీనికి కరెక్ట్గా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒకవేళ మీకు ఈ కుట్టులో ఏమైనా చేంజెస్ చేయాలి అంటే ఈ కటింగ్ చేసే ముందు మీరు కొంచెం అటు ఇటు అయిన చేంజెస్ మీరు చేసుకోవచ్చు అండి. ఇక్కడ కొంచెం పోయింది చూడండి ఈ రౌండ్ అనేది. ఈ రౌండ్కి కొంచెం ఇలాగా చిన్న కుట్టు పెట్టి ఇలా రౌండ్ ఒకసారి కుట్టు వేసుకొని సెట్ చేసుకోవాలి. చూడండి, ఆ చిన్న రౌండ్ అక్కడ పోయింది. ఇలా రఫ్ చేసుకొని ఇలాంటి చేంజెస్ మనం ఒకవేళ బిగినర్స్ అనుకోండి ఫస్టే చేసేసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఇది తర్వాత ఈ చేంజెస్ చేయడానికి మనకి అంత రాదు అనమాట, ప్రాబ్లం అయిపోతుంది. అందుకే ఫస్టే ఏమైనా చేంజెస్ ఉంటే అటువైపు నెక్ ఎలా ఉంది దాని ప్రకారం ఇటువైపు చిన్న చిన్న చేంజెస్ ఉంటాయండి ఒక్కొక్కసారి. చూడండి, ఆ కుట్టు ఎక్స్ట్రా ఉంది అది ఇప్పేస్తే మనకి పర్ఫెక్ట్గా అటువైపు ప్రకారమే మనకి ఈ నెక్ కూడా వచ్చేస్తుంది. చూడండి, దీనికి ఆ కుట్టు కొంచెం తీసినాక లైట్గా ఇలా ఈ పాయింట్స్ అనేటివి ఇలా నీట్గా మనం తీసేసుకోవాలి అండి. తీసేసుకొని దీనికి కూడా ఒక్కసారి ఐరన్ చేసేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా ఇది వచ్చేస్తుంది. సేమ్ అటువైపు ఎలా అయితే ఉంది ఇటువైపు కూడా అలాగే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండి. అసలు ప్రాబ్లం లేకుండా మనం ఇలాంటి నెక్స్ రెగ్యులర్గా వర్క్ అంటే అటు సైడ్ రైట్ సైడ్లో ఎలా అయితే వర్క్ వచ్చింది సేమ్ అదే వర్క్ షేప్లో మనం ఇటువైపు కూడా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, దీనికి కూడా లైట్గా ఇలా అయితే ఐరన్ చేసేసుకోవాలి అండి. దీనికి స్పంజ్ అవసరం లేదు, కానీ జస్ట్ ఇక్కడ ఉంది వర్క్ బ్లౌజ్ రెడీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉంది స్పంజ్ ఇక్కడ ఉంది కాబట్టి దీంతో దీని మీద పెట్టేసి ఐరన్ చేసేస్తున్నారు. రైట్, ఇలా ఐరన్ చేసేసుకొని ఒక్కసారి చూస్తుందాం మనం అది కరెక్ట్ వచ్చిందా లేదా అనేది మీకు కూడా తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి అటు సైడ్ నెక్ ఎలా అయితే ఉంది సేమ్ ఇదే నెక్ ఇటువైపు కూడా సేమ్ పర్ఫెక్ట్గా మనం ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. దీనికి హెమ్మింగ్ ఉంటుంది మనకి, ఇది అయితే లోడింగ్ ఉంటుంది మొత్తం. దీనికి హెమ్మింగ్ ఏం రాదు, పర్ఫెక్ట్గా మనకి అదే నెక్ ఇటువైపు నెక్కే ఇటు సైడ్ కూడా మనకి సింపుల్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఇది వచ్చేసి మనకి మనం ఫస్టే రెడీ చేసినాం కదా, ఇది వచ్చేసి బ్యాక్ అన్నమాట. దీనికి సింపుల్గా ఇప్పుడు షోల్డర్ పక్క అటాచ్ చేసేసుకొని నీట్గా రెడీ చేసేసుకోవచ్చు ఒక్కటి షోల్డర్. ఫ్రెండ్స్, వీడియో పూర్తి వరకు చూస్తున్నారంటే వీడియోలో చెప్పిన టిప్స్ నచ్చినాయా అని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా మా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ యూజ్ అవుతాయనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి అయితే సపోర్ట్ చేయండి.
ఇంకా మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి అడగండి. ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అన్నా మీరు కామెంట్ చేసి అయితే అడగవచ్చు. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అన్నా మీరు కామెంట్ చేయవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి నాలెడ్జబుల్ వీడియోతో. బాయ్ బాయ్.